కొడిమల మండలంలోని సూరంపేట చెరువుకు గండిపడి ముంపుకు గురైన గంగారం తండా తదితర గ్రామాలను కాంగ్రెస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గం ఇన్ఛార్జి మేడిపల్లి సత్యం ఆదివారం రోజున సందర్శించారు. పోతు చెరువు కట్టకు గండిపడి వరద బీభత్సం సృష్టించడంతో దిగువ ప్రాంతాలలో అనేక గ్రామాలలో వ్యవసాయ క్షేత్రాలు నీట మునిగిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని సత్యం పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మేడిపల్లి సత్యం ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. 3-4 ఫీట్ల మేర ఇసుక మేటలు వేయడం వల్ల రైతులు తమ పంట పొలాలు తీవ్రంగా నష్టపోయారని తక్షణ సహాయం కింద రైతులకు 50,000 రూపాయలు చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నాసిరకం పనులు చేపట్టడం వల్లనే చెరువుకు గండిపడి అనేక మంది నష్టపోయారని ఆరోపించారు. వెంటనే కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న కురిసిన అకాల వర్షంతో కొడిమేల మండలం గంగారం తండా పూర్తిగా జలమయమైంది. ఇక్కడ దాదాపు 500 నుంచి 600 ఎకరాలు సూరంపేట గంగారం తండలో పూర్తిగా పంట నష్టం జరిగింది. వ్యాపార భూముల్లో 4-5 ఫీట్లు ఇసుక మేటలు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ పంట వచ్చే పంట రెండు పంటలు కూడా పనికి రాకుండా ఈ పొలాలు తయారైనాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పంట నష్టపరిహారం కింద ఎకరానికి తక్షణమే 50,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా, అదే విధంగా ఈ భూమి మళ్ళీ చదును చేసుకోవడానికి భూమి అభివృద్ధి కోసం మరో 50,000 రూపాయలు అంటే ఎకరానికి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా నిజంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ సిగ్గు లేకుండా నిన్న ఏదో ఒక 10 నిమిషాలు వచ్చి కంటి తుడుపు చర్య చేసింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ ఈ గ్రామానికి కానీ కనీసం పైసా సాయం చేసిన పాపన పోలేదు. ఒక్కొక్కరికి నిన్న ఇలా కిరోసిన్ కానీ మంచినూనె కానీ బియ్యం కానీ పూర్తిగా తడిసిపోయిన నీళ్ళ ఇళ్లకు నీళ్ళొచ్చి వాళ్ళకి తక్షణ సాయం కింద 10,000 రూపాయలు స్థానిక ఎంఆర్ఓ ధరిస్తారో ఆర్డీఓ ధరిస్తారో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం. ఒకవేళ కాకుండా ఉంటే రేపు కలెక్టర్ని కలుస్తాం. అవసరమైతే వీరి తరఫున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.